షేర్లింగంపల్లి నియోజకవర్గంలోని హైదర్నగర్ డివిజన్లో బీజవయం రాష్ట్ర నాయకులు జి అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో నాణ్యత లేని రహదారులపై నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అరుణ్ కుమార్ మాట్లాడుతూ పేద ప్రజల వద్ద నుండి పన్నుల రూపంలో వసూలు చేసిన ధనంతో ఇలా నాణ్యత లేని రోడ్లు వేసి కాంట్రాక్టర్లు, ఇంజనీర్లు, రాజకీయ నాయకులు కోట్లు దండుకున్నారని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు జనరల్ నవీన్ గౌడ్, మల్లేష్, వేణు, మనోహర్ గౌడ్, నర్సింగ్, వెంకట్ శేఖర్ పాల్గొన్నారు. మేము ఆయన నాయకత్వంలో ఈరోజు మా ఇటువంటి కుంభకోణాన్ని వెలుగు చూపడం అనేది మాకెంతో గర్వకారణము. పై పెంచి టీఆర్ఎస్ గవర్నమెంట్ ని ఏ విధంగా అయితే చెడుగుడు ఆడు ఇది ప్రజల కష్టం, ప్రజల కట్టిన కరెంటు బిల్లు, ప్రజలు కట్టిన పన్ను, హైదర్ నగర్ డివిజన్ ప్రజలు పూర్తిగా అసంతృప్తి ఉన్నారు. ఇప్పటికి కూడా ఇంకా ఎమ్మెల్యేలు, మంత్రులు తెలంగాణ రాష్ట్రంలోనే నాణ్యత లేని రోడ్డు, కాస్ట్లీ రోడ్డు, 7 కోట్ల 75 లక్షల కిలోమీటర్కి అసలు ఎక్కడ లేని టెండరింగ్, మరి ఇక్కడ దీని వెనక కాంట్రాక్టర్, ఎమ్మెల్యే అనుచరులు, మంత్రికి ఎంత వాటా పోయింది, ఇంజనీర్కి ఎంత వాటా పోయింది, ఇంజనీర్ని వెంటనే సస్పెండ్ చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. హైదరాబాద్ దత్తక తీసుకున్న తర్వాత కేటీఆర్ మంత్రివర్యులు రాత్రి దొంగలాగా రోడ్లు వేసి ప్యాచ్ వర్కులు చేసి రోడ్డు నిర్మాణం అయిన తర్వాత కుక్కలు పొరికిన 6 నెలలకు వచ్చి ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. అసలు ఎవరయ్యా జాగిర అని 7 కోట్ల 75 లక్షలు ఒక కిలోమీటర్కి తెలంగాణ రాష్ట్రంలోనే ఈ పెద్ద బడ్జెట్, దీనికి వెనక కాంట్రాక్టులు ఎమ్మెల్యేల, కార్పొరేటర్ల, మరి దీంట్లో మంత్రివర్యులకు ఎంత వాటుందని ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ మరీ హెచ్చరిస్తున్నాం. ఫస్ట్ ఈ 172 సర్వే నంబర్లో సెట్విన్ సొసైటీ కానీ ఐడిపిఎల్ సొసైటీ ఫ్లాట్ల పంచాయతీ తెలియకుండా వాళ్ళకి ఇంటిమేషన్ చేయకుండా రాత్రి కోవిడ్ టైంలో మరి గాంధీ గారు ఇక్కడ రోడ్ నిర్మించడం, ఎవరి కోసం ఈ రోడ్ నిర్మించడని మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం, హెచ్చరిస్తున్నాం. దీని మీద ఖచ్చితంగా ఆర్టీఐ యాక్ట్ చేస్తాం. ఈ 7 కోట్ల 75 లక్షలు ఎవరివి, ఎక్కడికి వెళ్ళినాయి అని విచారణ కూడా చేయించాల్సిన అవసరం ప్రభుత్వానికి కూడా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ ఇంజనీరింగ్ కూడా వెంటనే సస్పెండ్ చేయాలి అని మేము డిమాండ్ చేస్తున్నాం భారతీయ జనతా పార్టీ. అరుణ్ కుమార్ గారిని రేపు హైదర్నగర్ డివిజన్లో చేసిన ఉద్యమాలకి, పోరాటాలకి రాష్ట్ర నాయకత్వం గుర్తించి ఆయన్ని ఏ విధమైన పదవితో సత్కరిస్తుందో మాకు తెలియదు, కానీ నిత్యం ప్రజల మధ్యన ప్రజల అవసరాల గురించి పోరాటం చేస్తున్న భాగంలో ఈరోజు ఈ 7 కోట్ల 75 లక్షల కుంభకోణం వెలిదీయడం జరిగింది. ఈరోజు దుబ్బాకల్లో రఘునందన్ రావు గెలుస్తున్నాడు. మీకు ఇదే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మొదటి పతనం.